రైట్. చంద్రబాబుకు మధ్యంతర బెయిల్ మంజూరైంది. స్కిల్ స్కామ్ కేసులో 4 వారాలు బెయిల్ ఇచ్చింది ఏపీ హైకోర్టు. అనారోగ్య కారణాలతో బెయిల్ కోరారు చంద్రబాబు. 53 రోజులుగా రాజమండ్రి జైల్లోనే ఉన్నారు చంద్రబాబు. ఇటు టీడీపీ శ్రేణులు కూడా ఎన్నో రోజులుగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు తమ అధినేతకు బెయిల్ వస్తుందా రాదని. ఈ నేపథ్యంలో ఈరోజు ఆయనకి మధ్యంతర బెయిల్ రావడంతో తెలుగు తమ్ముళ్ళు సంబరాలు చేసుకుంటారు. మరిన్ని అప్డేట్స్ అమరావతి నుంచి మా రిపోర్టర్ ప్రసన్న తెలుసుకుందాం. ప్రసన్న, అప్డేట్స్ ఏంటి? ఆల్రెడీ ప్రధాని ఈరోజు హైకోర్టు ఒక రకంగా టీడీపీ శ్రేణులకి చంద్రబాబుకి గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. 4 వారాల పాటు మధ్యంతర బెయిల్ ఇచ్చింది ఆరోగ్యాన్ని దృష్టిలో ఇస్తుంది. కొన్ని రోజులుగా చంద్రబాబు ఆరోగ్యానికి సంబంధించి కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. డాక్టర్లు కూడా రిపోర్ట్ ఇచ్చారు. ఆయనకి చర్మవ్యాధులతో పాటు కాట్రాక్ట్ ఆపరేషన్ చేయాలి. గతంలో ఒక కంటికి చేశారు, ఇంకో కంటికి చేయాలి. కాట్రాక్ట్ అనేది తప్పనిసరిగా దాని నీడ్ ఉంటే కనుక చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే 70 ఏళ్ల వయసులో కంటికి సంబంధించి అనారోగ్య సమస్యలు ఏమైనా వస్తే వెంటనే క్లియర్ చేసుకోవాలి. ఈ విషయాలన్నీ కూడా చంద్రబాబు తరపు న్యాయవాదులు నిన్న హైకోర్టు ముందు ఉంచడం జరిగింది. రెగ్యులర్ బెయిల్ ఎలా ఉన్నా ముందు ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలని వాదించారు. నిన్న తీర్పు పెండింగ్ పెట్టి ఈరోజు ఉదయం తీర్పు ఇవ్వడం జరిగింది. 4 వారాల పాటు కొన్ని కండిషన్స్ ఏంటి అనేది తీర్పు పూర్తిగా చదివిన తర్వాత మనకు అర్థమవుతుంది. అంటే సొంత రాష్ట్రంలో ఉండమని చెప్తారా, ట్రీట్మెంట్ కోసం వేరే ఎక్కడికైనా వెళ్లాల్సిన అవసరం ఉందా, చంద్రబాబు ప్రస్తుతం హైదరాబాద్ లో రెసిడెన్స్ అంటున్నారు కాబట్టి హైదరాబాద్ లో ట్రీట్మెంట్ చేయించుకునే అవకాశం ఉందా, ఇవన్నీ కూడా పూర్తిగా చదివిన తర్వాత మనకు అర్థమయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. ఏదైనప్పటికీ గత 50 రోజులు పైగా రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నారు. ప్రస్తుతం మధ్యంతర బెయిల్ వచ్చింది. రేపు 8-9 తారీఖులు అంటే వచ్చే నెలలో సుప్రీంకోర్టులో క్వాష్ ఉంది కాబట్టి క్వాషన్ కనుక చంద్రబాబు అనుకూలంగా ఉంటే టోటల్ గా కేసు కొట్టేసినట్టే చంద్రబాబు పూర్తి స్థాయిలో బయట ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. మరి క్వాష్ విషయంలో సుప్రీంకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది, ఈ విచారణ వచ్చే నెల 28కి హైకోర్టు వాయిదా వేసింది కాబట్టి పూర్తి స్థాయి బెయిల్కి సంబంధించి ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది. ప్రస్తుతం అయితే ఫార్మాలిటీస్ అన్ని పూర్తి చేసిన తర్వాత ఈ రోజు సాయంత్రం ఆయన రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి బయటకు వచ్చే అవకాశం ఉంది. 4 వారాల మధ్యంతర బెయిల్ మీద మరి ఆయన హైదరాబాద్ వెళ్తారా, కనీసం ప్రకారం ఏపీలోనే ఉంటారా అనేది మనం చూడాల్సి ఉంది. వాళ్ళకి రైట్. మొత్తం మీద టీడీపీ నాయకులు, టీడీపీ శ్రేణులు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు, అక్కడ ఏపీలో వాతావరణం ఏ విధంగా ఉంది ప్రసన్న? అంటే ఇప్పుడు లోకేష్ ఆల్రెడీ రాజమండ్రి వచ్చారు, ఆయన కామెంట్ కూడా చేయడం జరిగింది యుద్ధం మొదలైంది అని. గత కొన్ని రోజులుగా లోకేష్ కొన్ని స్టేట్మెంట్స్ హార్ష్గా ఇవ్వడం జరుగుతుంది. అందులో భాగంగానే లోకేష్ బ్రాహ్మణ రాజమండ్రి రావడం జరిగింది. టీడీపీ కార్యకర్తలు కొంత జోష్ నింపేలాగా స్టేట్మెంట్ ఉందని చెప్పుకోవచ్చు. ఏదైనప్పటికీ ఎన్నికలే కాబట్టి అరెస్ట్ అయినా బెయిల్ వచ్చినా జైల్లో ఉన్న ఎన్నికల కోసం పోరాడాలి కాబట్టి ఆ దిశగా చంద్రబాబు కూడా కొన్ని వ్యూహాలు పడిన అవకాశం కనిపిస్తుంది. పవన్ కళ్యాణ్ కూడా వచ్చే వారం వస్తారు కాబట్టి వారయాత్రకు సంబంధించి జనసేన టీడీపీ ఉమ్మడి కార్యాచరణకు సంబంధించి ఏం చేయాలి, ఇంకా కోర్టు కేసులు ఎలా ఉన్నా రాజకీయంగా ముందుకెళ్లాల్సిన పరిస్థితి కాబట్టి చంద్రబాబు దాని మీదే ప్రధానంగా దృష్టి పెట్టే అవకాశం ఉంది. లోకేష్ కామెంట్స్ ను బట్టి ఇప్పుడు బెయిల్ని బట్టి చూస్తుంటే ప్రతిపక్షాలు కొంత సీరియస్ గా దీని మీద మరింత దృష్టి పెట్టి ప్రభుత్వం మీద ముందుకెళ్లే ఆలోచనలు ఉన్నట్టుగా మనకు కనిపిస్తుంది. థ్యాంక్ యూ ప్రసన్న. రైట్. మొత్తం మీద స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు నాయుడుకు మధ్యంతర బెయిల్ మంజూరైంది. ఆరోగ్య సమస్యలు దృష్టిలో పెట్టుకుని బెయిల్ మంజూరు చేసింది న్యాయస్థానం. చంద్రబాబు నాయుడుకు కండిషన్ బెయిల్ ఇచ్చింది న్యాయస్థానం. 4 వారాల పాటు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. అక్రమ అరెస్టుతో గత 53 రోజులుగా రాజమండ్రి కేంద్ర కారాగారంలో జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్న చంద్రబాబు నాయుడు ఈరోజు స్కిల్ డెవలప్మెంట్ కేసు చంద్రబాబు నాయుడుకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా బాణాసంచ కాలుస్తూ తెలుగు తమ్ముళ్ళు సంబరాలు చేసుకుంటున్నారు. అటు చంద్రబాబుకు బెయిల్ వచ్చిన విషయాన్ని లోకేష్ వద్ద కూడా ప్రస్తావించారు నాయకులు. యుద్ధం ఇప్పుడు ప్రారంభమైందని నాయకులు కార్యకర్తలతో లోకేష్ అన్నారు. అటు షరతులతో కూడిన 4 వారాల మధ్యంతర బెయిల్ను హైకోర్టు ఇచ్చినట్టు తెలుస్తోంది. ఎటువంటి రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొనకూడదు, అలాగే కేసుకు సంబంధించిన సాక్షులను ప్రభావితం చేయకూడదని, అనారోగ్య కారణాలతో మంజూరు చేసిన బెయిల్ కాబట్టి అక్కడే ఆసుపత్రి కానీ ఇంటికి కానీ పరిమితం కావాల్సి ఉంటుందని కొన్ని షరతులు విధించినట్టు తెలుస్తోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. రైట్. మరిన్ని అప్డేట్స్ మా ఏపీ కోఆర్డినేటర్ కాశీరావు తెలుసుకుందాం. కాశీరావు చెప్పండి. స్కిల్ స్కామ్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకి హైకోర్టు లెట్ గన్కు బెయిల్ లభించింది. 4 వారాల పాటు మధ్యంతర బెయిల్ ఇస్తూ ఏసీబీ హైకోర్టు తీర్పు చెప్పారు. సెప్టెంబర్ 9 నంజాల్లో ఏపీసీఐడి పోలీసులు అరెస్ట్ చేసి ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు. దీంతో కోర్టు ఆయనకు రిమాండ్ విధించడంతో చంద్రబాబును రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉంచారు. 53 రోజుల నుంచి ఆయన జైల్లోనే ఉండటం జరిగింది. చంద్రబాబు తరపు లాయర్లు కేసును కొట్టివేయడంతో సుప్రీంకోర్టులో కూడా క్వాష్ పిటిషన్ వేశారు. క్వాష్ పిటిషన్ పై
చంద్రబాబు తరపు న్యాయవాదులు అలాగే ప్రభుత్వం తరపు న్యాయవాదులు తమ వాదనలు వినిపించారు. అయితే ఇరు వాదనలు ఉన్నటువంటి సుప్రీం ధర్మాసనం తీర్పును వాయిదా వేసింది. అయితే చంద్రబాబు నాయుడు ఆరోగ్యం సరిగా లేని కారణంగా బెయిల్ మంజూరు చేయాలంటూ హైకోర్టులో మధ్యంతర బెయిల్ పిటిషన్ చంద్రబాబు నాయుడు దాఖలు చేశారు. శరీరంపై దద్దరులు అలాగే కంటికి కూడా ఆపరేషన్ చేయాల్సిన అవసరం ఉన్న నేపథ్యంలో చంద్రబాబుకు బెయిల్ ఇవ్వాలంటూ బాబు తరపున లాయర్లు తమ వాదనలు న్యాయమూర్తికి కూడా వినిపించడం జరిగింది. మరోవైపు ప్రభుత్వం తరపున న్యాయవాదులు చంద్రబాబుని జైల్లోనే ఉంచి వైద్య పరీక్షలు నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పి చెప్పడం కూడా జరిగింది. కంటి శుక్లాలు కూడా అపరిపక్వ దశలోనే ఉన్నందున తక్షణమే శస్త్రచికిత్స అయితే అవసరం లేదు కాబట్టి చంద్రబాబుకు బెయిల్ ఇవ్వద్దు అని చెప్పి ప్రభుత్వం తరపున న్యాయవాదులు తమ వాదనలు కూడా వినిపించడం కూడా జరిగింది. అయితే ఇరు వాదనలు విన్నటువంటి హైకోర్టు న్యాయమూర్తి తీర్పుని ఈ రోజు వెల్లడించారు. 4 వారాల పాటు మధ్యంతర బెయిల్ ఇస్తున్నట్లు కూడా తీర్పు చెప్పడం జరిగింది. 4 వారాల పాటు బెయిల్, 4 వారాల తర్వాత బెయిల్పై విచారణ కొనసాగుతుందని కూడా చెప్పారు. అంటే వచ్చే నెల 10న ప్రధాన బెయిల్ పిటిషన్ పై వాదనలు వింటానని న్యాయమూర్తి కూడా తెలపడం జరిగింది. అయితే చంద్రబాబు అంటే ఈ రోజు మధ్యంతర బెయిల్ ఇచ్చినప్పటికి కూడా చంద్రబాబుపై సిబిసిఐ అధికారులు తాజాగా మరో కేసు కూడా నమోదు చేయడం జరిగింది. అంటే మద్యం కంపెనీలకు అక్రమంగా అనుమతులు ఇచ్చారనే ఆరోపణతో ఏపీబీసీఎల్ చైర్మన్ ఇచ్చినటువంటి ఫిర్యాదు ఆధారంగా ఏపీసీఐడి పోలీసులు మరో కేసును కూడా నమోదు చేయడం జరిగింది. అదే అంటే ఈ కేసులో ముఖ్యంగా నిబంధనలకు విరుద్ధంగా కంపెనీలకు అనుమతి ఇచ్చారని చెప్పి ఫిర్యాదు అందడంతో కేసు నమోదు చేసినట్టు సిఐడి అధికారులు ఎఫ్ఐఆర్ లో కూడా తెలపడం జరిగింది. దీనికి సంబంధించి ఎఫ్ఐఆర్ కాపీని సిఐడి కోర్టు కూడా అందించారు. సిఐడి కోర్టు పిటిషన్ కూడా ఏసీబీ కోర్టు అనుమతించడం కూడా జరిగింది. ఇంకా దీంతో పాటుగా ఇంత ఈ కేసులో ఏకీగా చంద్రబాబుని చేర్చడం కూడా జరిగింది. అంటే ఇప్పుడు ఈ కేసులో మధ్యంతరం బెయిల్ పొందినప్పటికీ చంద్రబాబు పై నమోదైనటువంటి అంటే ఇంకా కేసులు ఆయన మీద ఉన్నవి. ఇన్నర్ రింగ్ రోడ్ కేసు అయితేనేమి, అలాగే అంగళ్ళు కొట్లాట కేసు అయితేనేమి, ఫైబర్ నెట్ కేసు అయితే అలాగే తాజాగా పెట్టినటువంటి మద్య కేసులో అయితేనే ఇంకా ఆయనకి బెయిల్ రావాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి ఒకవేళ ఇప్పుడు చంద్రబాబు మధ్యంతరం బెయిల్ తీసుకుని బయటికి వచ్చిన తర్వాత ఆయన అరెస్ట్ చేస్తారా లేదా అన్నది విషయం తేలాల్సింది. రైట్, మొత్తం మీద ఈ రోజు ఇంకా మద్యంకి సంబంధించిన కేసు 2:15 దీనికి సంబంధించి కూడా విచారణ జరిగినట్టు తెలుస్తుంది. ఈరోజు మధ్యాహ్నం కాశీరావు దీనికి సంబంధించి మరలా చాలా మందికి ఉన్న అనుమానం ఏంటంటే మరో కేసు పెట్టారు నిన్న సాయంత్రం, మరలా ఆయన లోపల తీసుకెళ్లే అవకాశం ఉంది, బెయిల్ అప్పటికే అంటే బెయిల్ మీద ఇంకా సందిగ్ధత నెలకొంది, దీనికి క్లారిటీ ఇవ్వండి. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు చెప్తుంది ఏంటంటే ఒకవేళ హైకోర్టు మధ్యంతర బెయిల్ ఇచ్చినప్పుడు కూడా ఉద్దేశపూర్వకంగానే ఈ మద్యానికి సంబంధించినటువంటి కేసును పెట్టడం ప్రభుత్వం కుట్రపూరితంగా పెట్టిందని చెప్పి కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు చెప్తా ఉన్నారు. బెయిల్ వస్తుందన్న సమాచారాన్ని తెలుసుకున్నటువంటి ఏ ప్రభుత్వం కావాలనే ఉద్దేశపూర్వకంగానే అంటే ఆయన్ని వెంటనే బెయిల్ వచ్చిన తర్వాత వెంటనే బయటికి రాగానే ఈ మద్యం కేసులో అరెస్ట్ చేసేదానికి కుట్రపూరితంగా వ్యవహరించి కేవలం కక్షపూరితంగానే ఆయన అంటే చంద్రబాబుని బయట రాకుండా చంద్రబాబు బయటికి రాకుండా జైల్లోనే ఉంటే వ్యూహంలో భాగంగానే ఈ మద్యం కేసు పెట్టడం జరిగిందని చెప్పి తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి నాయకులు చెప్తున్నారు. అయితే ఏదైనప్పటికీ కూడా ఇప్పుడు హైకోర్టు మధ్యంతరం బెయిల్ ఇవ్వడంతో కొంత వేర తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి శ్రేణులు అయితే అష్టం వ్యక్తం చేస్తా ఉన్నారు. ముఖ్యంగా ఆయన ఆరోగ్యాన్ని పెట్టుకొని ఆయనకి శరీరంపై దద్దులు రావటం అయితే కావచ్చు, ఒక కంటికి ఆపరేషన్ చేశారు, మరో కంటికి ఆపరేషన్ చేయాల్సిన అవసరం ఉంది. ఆ కన్ను ఏదైతే ఆపరేషన్ అవసరం ఉన్న కన్ను ఉందో ఆ కన్ను కూడా సరిగా కనిపించకపోవడం కూడా ఆయన తీవ్ర జైల్లో తీవ్ర ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో ఈ మధ్యంతర బెయిల్ రావడం అనేది కొంత ఆనందించాల్సిన విషయం అని చెప్పి తెలుగుదేశం పార్టీ సంబంధించినటువంటి అభిమానులు చెప్తా ఉన్నారు. థ్యాంక్ యూ కాశీరావు. రైట్, మొత్తం మీద మద్యం కేసుకు సంబంధించి టీడీపీ అధినేత చంద్రబాబుకు ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ కూడా అటు చంద్రబాబు తరపు లాయర్లు లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్కు అనుమతి ఇచ్చింది హైకోర్టు 2:15 దీనిపై విచారణ జరిగింది. అటు షరతులతో కూడిన 4 వారాల మధ్యంతర బెయిల్ను హైకోర్టు ఇస్తూ కొన్ని షరతులు కూడా విధించింది. ఎటువంటి రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొనకూడదని, కేసుకు సంబంధించిన సాక్షులు ప్రభావితం చేయకూడదని, అలాగే సిబిఐతో 2 డిఎస్పీలు ఎస్కార్ట్ ఉంచాలన్న ప్రభుత్వ అభ్యర్థినిపై కూడా పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని న్యాయమూర్తి ఇచ్చారు. అలాగే జెడ్ ప్లస్ సెక్యూరిటీ విషయంలో కేంద్ర నిబంధనల మేరకు అమలు చేయాలని, సిబిఐ సెక్యూరిటీ అంశంలో కోర్టు జోక్యం ఉండదని వ్యాఖ్య చేసింది. సాయంత్రం 5 నుంచి 7 గంటల మధ్యలో చంద్రబాబు రాజమహేంద్రవరం జైలు నుంచి బయటకు వచ్చే అవకాశం ఉంది.